అందరికీ ముందుగా నా నమస్కారం. ఆ గురించి చాలాసేపు ఉపన్యాసం చెప్పినట్టు చెప్పారు నేతాజీ గారు, కానీ మనం నేర్చుకోవాల్సింది వాళ్ళ అపరాధం. అందరికీ నేను కనపడుతున్నా, ఏం నిలబడుకుంటారా? ఎందుకంటే హాల్ ఇప్పటి చక్రరాజున్నది, కానీ ఒకసారి మీరు అందరూ కొంచెం అందరూ ఒక పెన్ను ఒక చిన్న కాగితం కూడా పెట్టుకోనండి. అపరాలు అనే మాట కంటే కూడా పప్పు ధాన్యాలు అంటే ఇది చాలా సమంజసంగా ఉంటుంది. కాయధాన్యాలు ఇప్పుడు ఆఖరి అంటే మనం అంగర్ అంటే ఆఖరి. ఈ ఆఖరి మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి సరిపోయిన కింద పొట్టకాయ తెల్లవేసండు చెప్పండు. ఇందులో అందరూ మాంసరుకులు, మాంసరుకులు తక్కువ ఉంటే ప్రోటీన్ మాట్లాడుతుంది. మూడోది విజన్ అందరు దీని మంది ఏంటంటే లేకపోతే మనకు గౌరవం విటమిన్లు మేము చూసుకోవాలండి. మూడు కలిసి ఉన్నటువంటి ధాన్యాలు మొక్క ధాన్యాలు చిరుధాన్యాల్లో మినరల్స్ ఉండొచ్చు, మన సీరియల్స్లో కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు, కానీ ఇక్కడ పప్పు ధాన్యాలు అంటే దాదాపు 60% కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఒక 20-25% ప్రోటీన్ ఉంది. కాబట్టి రెండు విధాలుగా పంపిస్తుంది. అసలు మనం ఆహారం అలవాటు పప్పు అన్నం, పప్పు అన్నం కానీ హిందీలో మాట్లాడితే దాల్ రోటి. ఎక్కడైనా పప్పే ముందు వస్తుంది, తర్వాత ధాన్యం వస్తుంది. ఈ ఇంతే కాకుండా ఈ అపరాలకి భూమిని సారవంతం చేసే శక్తి ఉంది. మీకు తెలుసు వేరు వేరు వస్తాయి, దాంట్లో నా పెద్ద తయారు వస్తుంది, ఆకులన్నీ రాలిపోతాయి, దానివల్ల శరీర కర్మ ఏర్పడుతుంది. ఈ విధంగా భూమి సారం అవుతుంది. అంటే ఇది మనకే మాత్రమే కాకుండా మన నేల కూడా మంచిది. ఈ అపరాల నుంచి వచ్చే పొట్టు మొక్క ఇలాంటివి పశువులు చాలా ఇష్టంగా తినే దాన. అంటే పశువులకు కావాలి, మనుషులకు కావాలి, భూమికి కావాలి. ఇటువంటి ఇంత మంచి అపరాలని మనం ఈ గ్రీన్ రివల్యూషన్ వచ్చిన తర్వాత ఒకప్పుడు మనం సరిపోయినటువంటి అపరాలు రోజు ఒక్కొక్కడికి 104 గ్రాములు దొరికేంత అపరాలు పండించేవాళ్ళు. ఇవాళ 37 గ్రాములు కూడా మనం దొరకట్లేదు, అది కూడా డెఫిషియన్సీలో ఉన్నాం. ఇవాళ మనం ఇంపోర్ట్ చేసుకునేది మనం పండించేది అన్నీ కలిపినా కూడా ఇంకా 20 లక్షల టన్నులు మనకి తక్కువగా ఉన్నాయి. అంటే అంతవరకు మనం అపరాలు తినలేకపోతున్నాం. మరి వీటిని మనం పంచుకోవాలి. ఇది మన దేశంలో పండే పంట. ఇవాళ మినుములు మీద ఉదాహరణకి వాడి మినుము మీద ఎక్కువ మాట్లాడతాను. మినుములు ప్రపంచంలో పండేటటువంటి మినుములో 95% ఇండియాలోనే పడతాయి. ఆ 5% ఆ మయన్మార్ బర్మాలో పడతాయి, వాటి నుంచి మనకే పంపిస్తారు. అంటే మనం పండించుకోకపోతే మన కొరకు అంతే. రెండోది పెసరు, పెసరు 70% మన దేశంలోనే పడతాయి ప్రపంచంలో పడే వాటిలో. ఇవాళ మినుము పెసరు గురించి మాట్లాడుకున్నప్పుడు ఎంత ఇంపార్టెంట్ మనం పండించకపోతే మనకి ఎంత దొరుకుతాయి. ఇంక వీటిలో మొత్తం 13 ఉన్నాయి మన అపరాలు. గొడవల దగ్గర నుంచి రైస్ గేన్ అని చెప్పి, డార్క్ మోట్ అని చెప్పి, లెంటిలు, ఎథైరస్ ఇంకా కంటిలో చాలా ప్రాసెస్ ఉన్నాయి. కానీ మనకు దక్షలో పండే మాత్రం 4 మినుము పెసర శనగ కలిగి కొంచెం ఉరవ అక్కడక్కడ అది కూడా ఇప్పుడు ఉరవ తగ్గిపోయింది. ఉరవ చాలా పెరుగుతుంది. మీరు ఉరవలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రోజున వరి మాట్లాడడంలో అపరాధ పంట ఏ పంటకైనా సరే పంట సరళిలు పంట తర్వాత ఒక పంట వేసేటప్పుడు వరి వరి వేయటం కానీ కత్తి కత్తి వేయటం కానీ నష్టాలు వేయటం కానీ చేసుకుంటూ పోతే భూసారం తగ్గిపోతుంది. అట్లా కాకుండా అపరాధతో ఆంధ్ర పంటగా కానీ అపరాధతో క్రాప్ రొటేషన్లో కానీ మీరు మిగతా పంట పండించుకుంటూ పోతే మీ పైరు మీ నెల చాలా పడిపోయి మన సమస్యలు తక్కువని పంట బాగా పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ గ్రీన్ రివల్యూషన్ వచ్చినప్పుడు ఇరిగేషన్ వాటర్ వచ్చింది, ఎరువులు వచ్చినాయి, పురుగు మందులు వచ్చినాయి, అన్ని రకాల యాంత్రికరణ వచ్చింది. కానీ ఇవన్నీ ఎవరు ఉపయోగించున్నారు? వరి పండించలేదు, గోధుమ పండించలేదు, మొక్కజొన్న పండించలేదు, ఇప్పుడు కూరగాయలు పండించారు. ఇప్పుడు
లేకపోతే మేము పండించే రైతులు ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఏర్పాటైనటువంటి ఈ ఫెసిలిటీస్ వాడుకుంటారు. మరి మంచి నేలంతా పడిపోతుంది, ఎక్కడైతే రీడ్ వస్తుంది అదంతా వరికి వెళ్ళిపోతుంది, మరి అప్రాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? అప్రాలు ఇంత ముందు పండించేదానికి వాళ్ళు లేవు. దానివల్ల ఏమవుతుంది, అప్రాలు ఇంకా తక్కువ పేద భూముల్లోకి, చాలా తక్కువ భూముల్లోకి, పంచాల భూముల్లోకి వేసుకుంటూ పోతున్నారు. అది పండించేసుకుంటారు. ఎందుకంటే మంత్రి గారు చెప్పినట్టుగా, కరెక్ట్గా చెప్పినట్టుగా అప్రాలకి మంచి ప్రైస్ ఉంది. అప్రాలు ఉంటే పండరు. అప్రాలు ఈ రోజున కిలో మాంసం 700-800 అంటే కొనుకోసం పట్టలేదు. అప్రాలు అంత తక్కువ ఖరీదు 200 రూపాయలు అంటే అమౌంట్ రేట్ అనేది దగ్గర కూడా అప్రాలకు 400 రూపాయలు ఉండాలి కిలోకి. అప్పుడు అంటే అని చెప్పి 400 పెట్టేసి పేదవాళ్ళు దొరకకూడదు కదా, దీన్ని చెప్పామంట మనం. అంత వాల్యూ ఉన్న పంటలకి విలువని ఇవ్వట్లేదు అని చెప్పేసి మీరు చూస్తున్నారు. ఏం చేస్తున్నారో ఎవరి వాళ్ళు విత్తనాలు తెలియచూరుకుంటున్నారు. ఆ విత్తనాలు తెలియని తర్వాత మొక్కలు సరిగా లేవను, చౌడేసిందను, నీళ్లు పెట్ట చచ్చిపోయినాను, ఏదో పెట్టి దాని పక్కన పెట్టేస్తున్నాను. అవి రాకుండా ఏం చేయాలనేది ఆలోచించుకుంటే మనం కూడా అప్రాలు బాగానే పండించుకుంటుంది. మీకు ఆదాయం వస్తుంది, వ్యవసాయం గిట్టుబాటు అవుతుంది, భూమి సారవంతం అవుతుంది, చౌడు తగ్గుతుంది, ఇవన్నీ కూడా దీంట్లో ఉపయోగపడుతుంది. మరి ఎక్కువగా మీతో మాట్లాడినప్పుడు ఇంటరాక్షన్ నేను ఎక్కువ తీసుకొస్తాను, ఎందుకంటే సాగు పద్ధతి అక్కడ ఉంటుంది. ఎందుకంటే నేను వచ్చిన సమస్య ఆయన కూడా, ఆయన వచ్చిన సమస్య ఆయన కూడా కానీ అందరూ నేను ఎట్లా సాగు చేయాలి పరిమాణం. ఈ పరిమాణాలను మేము సాగు చేయాలి అనుకుంటున్నాను. నేల దున్నం, ఎరువులు వేయం, వరి పొలం వేయడానికి 200 ఎత్తులు తగ్గేస్తాము, ఇప్పుడు మేక అవసరం మనం చేసుకుంటాం. కానీ ఇప్పుడేమవుతుంది, వరి ఉపయోగిస్తుంది కూడా యంత్రంతో కోస్తున్నాం. యంత్రం తగ్గి వస్తే మేము ఎట్లయ్యాలి? దానికి ఎలాంటి సాగు పద్ధతి రావాలి? యంత్రం ఏమైనా మామూలుగా మన సాగు పద్ధతి అయినా కూడా యంత్రం వేయాలి. ఆ విత్తనం ఎట్లా వేయాలి? ఎప్పుడైతే అప్రాల సాగులో మాట్లాడడంలో నేల ఉండటము, ఎరువులు ఉండటము, కలుపుకి సాగు పద్ధతి ఏమీ లేవో, ఒకే ఒక పద్ధతి మేము బాగా పాటించాల్సింది, సరైన సాంద్రతలో మొక్కలు మొలిచేటట్టుగా విత్తనం చల్లకూడదు. సరైన సాంద్రతలో మొక్కలు మొలిచేటట్టు విత్తనం. ఇప్పుడు సరైన సాంద్రత అంటే ఎక్కడ ఒక సదరపు 30-40 మొక్కలు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, దారి తీసుకునేట్టుగా పిల్లల నుంచి చేయి ఒప్పుకేసుకుంటున్నారు. ఇవేమో అక్కడ వైపు తగ్గి ఆ దారిలోనే పడిపోతుంది. దారిలోనేమో సగరం పెట్టి 100లో ఉన్నాయి మొక్కలు, చేతులేమో చెప్పకూడదు, రెండు తప్పే. కాబట్టి సగరం పెట్టి 40 మొక్కలు కొన్ని 40 మొక్కలు రావడానికి మీకు ఎకరానికి 18 కిలోల నుంచి 20 కిలోలు విత్తనం. 18 కిలోలు ఆర్గానిక్ కూడా సరిపోతే గింజలు ఎంత సాధించడం రేట్ అయితే మినుములు సన్నగా ఉంటే 16 కిలోలు సార్ లావు మినుములు అయితే మాత్రం 16-20 కిలోలు ఒక ఎకరం కావాలి. ఈ విత్తనం ఎక్కడ వచ్చారు అందరూ చదివేస్తున్నారు, ఎవరికి దాని గురించి అవగాహన ఏం లేదు. చీ పైకెత్తాలి, పై నుంచి సార్ పై నుంచి చిత్రాలు వేసినట్టు ఇప్పుడు ఎప్పుడు మంచి పని చేయట్లేదు కదా, మనం కూడా వెళ్ళిపోతే చేతులు కాబట్టి ఎవరు పడి కింద నుంచి వేసుకుంటారు, కింద నుంచి వేసుకుంటే నష్టం. ఒక 20 కిలోలు చేలో ఇసుకోవటానికి మనకి చేయని పుట్టేస్తే అందుకని ఏం చేస్తారంటే 10 కిలోలు తీసుకోండి, 10 కిలోలు చలండి చేరు గారు. అది ఒక వారం పడుతుంది, మీకు తెలిసిన ఇతరులు వేస్తే ఎలా పడిపోయి మిగిలిన 10 కిలోలు ఎదురు చదువుకోండి ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు ఎట్లాడింది మీకు సరైన సమయంలో మొక్కలు పడతాయి. ఈ పాయింట్ రైతులు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇందులో ఉన్నటువంటి ఒకటే పెద్ద టిప్పు, దీనివల్ల మీరు సదరపేట సమూహంగా 40-45 లక్షల 35 లక్షల అనే మొక్కగా మీరు పెడితే దిగుబడి మీరు అక్కడ ఎక్కువ మొక్కలు మీకు తెలుసు, మీకు కూడా తెలుసు, మీరు నచ్చేదాకా చూడండి.
Yeah.
అని కాదు అందుకని కావాలి ఒక ఏడు తీసుకోండి బయట